ప్లీనరీ వేదికగా బీజేపీపై గర్జించారు దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి బీజేపీ మత రాజకీయాలపై విరుచుకుపడ్డారు బీజేపీ తీరితో దేశానికి ప్రమాదం తప్పదని హెచ్చరించారు ఇతర నేతలు కూడా కేంద్రంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ప్లీనరీలో బీజేపీపై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్ లేస్తే మత రాజకీయాలు చేస్తున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు మనుషుల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుతున్నారని ఆరోపించారు ఒక ఉద్వేగం రెచ్చగొట్టి ఒక ఎన్నికస్తే ఒక ఉద్వేగం ఒక విద్వేషం ఇవాళ ఎందుకు చెలరేగుతుందండి ఎక్కడ ఎన్నికొస్తే అక్కడ ఊరేగింపులు శోభాయాత్రలు కత్తుల ప్రదర్శనలు కటార్ల ప్రదర్శనలు ఇదా దేశ ప్రజలు కోరుకున్నది ఇదా సంస్కారం కావాలి నాగరికత కావాలి సివిలైజ్డ్ సొసైటీకి ఏం కావాలి అది కావాలి ఆటవిక లాగా కత్తులు పట్టుకొని రోడ్ల మీద ఊరేగుతారా దేశంలో దుర్మార్గమైన పాలన సాగుతోందన్నారు సీఎం కేసీఆర్ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసాన్ని ఎదుర్కొనకపోతే భయంకరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు పోలరైజేషన్ ఒక విద్వేషం రగిల్చాలే దానిలో నుంచి వచ్చే రాజకీయ లబ్ధి పొందాలి కొద్దిమంది యువకులను తొందరగా ఆకర్షించబడతారు కాబట్టి నెగిటివ్ దృక్పన్నకు పోతారు కాబట్టి అది ఎటువంటి పరిస్థితులకు దారి రేపు పొద్దున ఎవరికి దానికి బాధ్యత వహిస్తారు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయాలందరూ కూడా వీళ్ళు చెలరేగేటువంటి విద్వాంసం కనుక చెలరేగిపోతే అది నిరోధించక పడకపోతే మనందరం కలిసి కట్టుక దాన్ని ఎదుర్కోకపోతే చాలా భయంకరమైన పరిణామాలు వస్తాయి దేశానికి ప్రధాని మోడీ ఏం చేశారని ప్రశ్నించారు టీఆర్ఎస్ అధినేత అన్నింట్లో వైఫల్యం తప్ప ఏ రంగంలో కూడా అభివృద్ధి జరగలేదని విమర్శించారు రేకు డబ్బాలో ఉలకరాలే చూపిన లోడలో ప్రసంగాలు తప్ప ఏమీ లేదు దేనిలో జరిగిందండి ఈ దేశం ఎక్కడ పోయింది అన్నిట్లో పోయింది కిందికి పోయింది జీడిపి క్రాస్ అయిపోయింది ఎకానమీ పోయింది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది ద్రవ్యోల్బణం ధరలు పెరుగుతూ ఉన్నాయి అన్నిట్లో కూడా వైఫల్యమే తప్ప ఏ ఒక్క రంగంలో కూడా సాఫల్యం లేదు ప్రసంగాల జోరు అబద్ధాల హోరు తప్ప దేశానికి జరుగుతున్నదేమీ లేదు అటు మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కూడా బీజేపీ వైఖరిని తప్పుపట్టారు నరేంద్ర మోడీ రైతు విరోధి అని బీజేపీ ఇతర రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడమే మోడీ ధ్యేయమని మండిపడ్డారు నోట్ల రద్దు లాంటి అపసవ్యపు ఆలోచనలు చేసి తన దివాలాకోరు ఆర్థిక విధానాలతో కొత్త ఇల్లు ఇచ్చుడు కాదు ఉన్న ఇల్లే అమ్ముకునే దుస్థితిని తెచ్చిండు నరేంద్ర మోడీ నల్లధనం మొత్తం తెస్తానన్నాడు ఏమన్నాడు అన్నాడు మిత్రం ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మై ధన్ ధన్ పంద్రా లాక్ దేతూ అన్నాడు వచ్చినాయా పంద్రా లాక్ టీమిండియా అందరు కానీ అసలు వాళ్లకు ఎంతసేపు బీజేపీ పాలిత రాష్ట్రాలే టీమిండియా బీజేపీ ఇతర రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడమే వాళ్ళ గేమ్ బీజేపీ రాష్ట్రాలలో ఎవరైనా అద్భుతమైన ప్రగతిని సాధిస్తే ఆ ప్రగతికి బ్రేక్ లేసే ఆలోచన చేస్తారు ప్లీనరీ సాగినంతసేపు కేంద్ర వైఖరిని ఎండగట్టారు టిఆర్ఎస్ నేతలు మోడీపై యుద్ధం ప్రకటించారు